ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి దేశమంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రకరకాల సర్వేలు, రాజకీయ పార్టీల గొప్పలు, లేకపోతే వాళ్ళ ప్రకటనలు, ఇవన్నీ వీటన్నిటి మధ్యలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా లేదా అనే దాని మీద అందరి దృష్టి కేంద్రీకృతమైంది. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా కానీ ప్రజల ఓటింగ్ అన్నది అప్పుడున్న ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి లేదా ప్రధాని పట్ల ఉన్న అనుకూలత లేకపోతే వ్యతిరేకత అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు మొత్తం సర్వం జగన్మయం కాబట్టి జగన్ పట్ల అనుకూలత ఉందా లేదా ఇదే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క ఫలితాన్ని నిర్దేశిస్తుంది. ఈ మాట స్వయంగా నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు ఒకసారి, ఎందుకంటే ఆయన రెండోసారి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు అప్పుడు ఏదో చర్చ వస్తే ఎప్పుడైనా ప్రభుత్వం మీద వ్యతిరేకమా అనుకూలమా ఇదే ఫలితాన్ని నిర్దేశిస్తుంది అన్నారు. కాదు కదా, మీరు ప్రజాప్రస్థానం చేసి మీరు అనుకూలత తెచ్చుకున్నారు కదా అంటే అవన్నీ కూడా పై పై విషయాలండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అంటుంటాం మనం. ఆ విధంగా చూసినప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఇప్పుడు ఓడించేయటంత వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల్లో ఉందా అనేది ఒక ప్రశ్న. రెండవది, ప్రభుత్వం తరచూ ఎప్పుడు చెప్తున్నట్టుగా 252,000 కోట్లు మేము సంక్షేమ పథకాలు చేర్చామని. సంక్షేమ పథకాలే తన ట్రంప్ కార్డ్ అని, తన యూఎస్పి అని జగన్ బలంగా నమ్ముతూ ఉన్నారు. దానికి తగినట్టే నేరుగా ఇక్కడ బటన్ నొక్కి అంటుంటాడు కదా, నేరుగా తన బటన్ నొక్కితే అక్కడ ప్రజలు ఓటింగ్ మిషన్ బటన్ నొక్కుతారనేది జగన్ యొక్క విశ్వాసం. దీన్ని ఛేదించగలరా లేదా అన్న దాని మీదే ప్రతిపక్షం యొక్క జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు రాజకీయంగా అనేక విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల కోరికలనండి, లాడీ ఛార్జీలు, లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇట్లాంటి అంశాలు. ఈ అంశాలు రాజకీయ అంశాలు, ప్రజల దైనందిన జీవితాన్ని, నిత్య జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. ఆ విధంగా చూసినప్పుడు జగన్ తన పథకాలను ప్రధానమైన ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఆయన వెళ్తూ ఉన్నారు. రాజకీయంగా ఏకపక్షంగా ఉంది లేకపోతే అభివృద్ధి లేదు అన్నది చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి నినాదం. అయితే ఎన్నికలు దగ్గరకు పడే కొద్దీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన సైబర్ సిటీ గురించి, తన హైటెక్ విజన్ గురించి ఇప్పుడు తక్కువగా చెప్తున్నారు. ఆయన కూడా 6 గ్యారంటీలు, వాటికి పవన్ వీటిని కూడా జోడించి చెప్తానంటున్నారు. అంటే అటు ఇటు తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు సంక్షేమ పథకాలు అవి ఎవరు ఎక్కువ చేస్తారు అన్నదానికి వచ్చి ఆగాయి. ఇప్పటివరకు జగన్ మీద అప్పు చేసి పప్పుకూడలాగా అప్పులు తెచ్చి అప్పులు పెంచి పథకాలు ఇస్తున్నాడు అని విమర్శ చేసిన తెలుగుదేశం పార్టీ తను కూడా అవే పథకాలు ఇస్తానని చెప్పడంతో ఒక విధంగా వాళ్ళ వేదిక, ప్రచార అస్త్రాలు అనేవి కొంచెం తర్క విరుద్ధంగా తయారయ్యాయి. నిన్న తాడేపల్లిగూడెంలో చాలా పెద్ద సభ జరిపినప్పుడు కూడా జగన్ విధానాల మీద, జగన్ మీద, వ్యక్తిత్వం మీద దాడి చేసినంతగా తాము ఏం చేస్తాము అన్నది చెప్పడం లేదు. మూడోది, రెండు పార్టీలు కాకుండా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవటము, పోలవరము, విశాఖకు ప్రైవేటీకరణ, ఇలాంటి కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ప్రజలను ప్రభావితం చేస్తాయి. అందుకని అంతిమంగా జగన్ను తప్పకుండా గద్దె దించాలనేంత వ్యతిరేకత తెలుగుదేశం జనసేన తీసుకొని రాగలుగుతాయా, లేక ఈ పథకాలు నేరుగా వస్తున్నాయి కాబట్టి నగదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి పద్ధతి ఎక్కువగా ప్రజలను చేరువ చేస్తుందా, ఈ విషయంలో ఒకటైతే చాలా ప్రముఖ పత్రిక హిందూ ఇప్పటికి 2 సార్లు రాస్తూ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బాగా వేళ్ళుకొని ఉంది, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళడంలో మటుకు ఇంకా తెలుగుదేశం జనసేన ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉంది, కొంత వెనకబడే ఉన్నారు అన్న మాట అక్కడ వినిపిస్తుంది. అందుకనే నిర్ణయాత్మకమైన అంశం, డెసిసివ్ ఫ్యాక్టర్ అనేది బహుశా ఈ పథకాలు అన్నవే కావచ్చునేమో. రాజధాని లేకపోతే ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నప్పటికీ అవి మాత్రమే నిర్ణయించే పరిస్థితి మాత్రం ఉండదు. ఇంకా మూడోది, తెలుసో తెలియకో వ్యూహాత్మకంగానో అనాలోచితంగానో అందరం కలిస్తే తప్ప ఓడించలేము అన్న ఒక అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ బలంగా ప్రవేశపెట్టాడు. మేము కనుక అందరం కలవకపోతే 20 ఏళ్ళు జగనే ఉంటాడని ఆయన నోట్లో నుంచి ఆయన చెప్పున్నాడు. నిన్న కూడా తాడేపల్లిగూడెంలో ఎదుర్కొనేది జగన్ అని, జగన్ ఏదో చాలా ఇంకేదో సర్వాతీతుడు అన్న మాట ప్రతిపక్షం నుంచి, ప్రత్యర్థుల నుంచే వస్తుంటే మరి ప్రభుత్వం దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నది కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి అల్టిమేట్గా ఏపీ ఎలక్షన్స్ జగన్ సెంట్రిక్గా, జగన్ కేంద్రిత ఎన్నికలు జరుగుతాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇందులో కొన్ని జాతీయ సర్వేలు ఆయనకు అనుకూలంగా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి 2 సర్వేలు కూడా, ఒకటి జీ న్యూస్, ఒకటి ఇంకొకటి
జనాధార సర్వే ఒకటి, ఇంకోటి నా దగ్గర కూడా ఒకటి వచ్చింది. వీటన్నింటిలో కొంత అనుకూలత ఉందని వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఎలా ఉంటుంది, బీజేపీ ఫ్యాక్టర్ కూడా ఎలా ఉంటుంది, బీజేపీ కలుస్తుందా లేదా, కలిస్తే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఇలాంటి అంశాలు కూడా చూడాల్సి ఉంటుంది.